రెండో వారం నాలుగో రోజు రెండో కొరంది మూడో అధ్యాయం ఆరో వచనం, రెండో కొరంది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం, రెండో కొరంది మూడో అధ్యాయం ఆరో వచనం. దేవుడే మమ్మను, హల్లెలూయా, ఓ దేవుడే మమ్మను కొత్త నిబంధనకు ప్రభు ఆమేన్ హల్లెలూయా అనగా అక్షరమునకు కాదు గాని ఓ ఆత్మకే పరిచారకమగుటకు ఓ యేసు ప్రభు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. ఓ యేసు ప్రభు దేవుడే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారాల మగుటకు అమ్మేన్ మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవుడు మనకు మనల్ని కొత్త నిబంధనగాను అనగా ఆత్మ అక్షరముకు అక్షరమునకును కాదు కాని ఆత్మకే పరిచారకుడు కాబట్టి మనకు సన్నిహిత్యము కలిగించాడు. మమ్మల్ని కొత్త నిబంధన ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. ఓ ప్రభా, మేము కొత్త నిబంధన అనగా ఓ ప్రభా ఓ వాక్యము అనగా ఆత్మకే ప్రభా మేము పరిశుద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా ప్రభా. ఓ అక్షరం సంపూర్ణ గాని ఓ యేసు ప్రభు అక్షరం సంపూర్ణ గాని ఆత్మ జీవింప చేయను. ఓ యేసు ప్రభు అక్షరము సంపూర్ణ గాని ఆత్మ జీవింప చేయను. ఓ జీసస్ హల్లెలూయా యేసు ప్రభు ఆమేన్. అక్షరము సంపూర్ణ గాని ఆత్మ జీవింప చేయను. ఆత్మ జీవింప చేయను ఆత్మ యొక్క జీవం ఇచ్చేది ప్రభు, జీవింప చేసేది నీవే ప్రభు. యేసు ప్రభా ప్రభా అక్షరము చంపును హల్లెలూయ కాని ఆత్మ జీవింప చేయును. అవును ప్రభా, అక్షరము చంపును ఆత్మ జీవింప చేయును. రెండో కరంది మూడో అధ్యాయం, రెండో కరంది మూడో అధ్యాయము 8-9 వచనాలు, రెండో కొరంది మూడో అధ్యాయం 8-9 వచ్చిన ఇట్లుండగా ఓ యేసు ప్రభు ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రభు ఆమేన్ హల్లెలూయా. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ కలదయ్యుండును ప్రభు ఆమేన్ హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదయ్యుండును. ఓ యేసు ప్రభా ప్రభా ఆత్మ సంబంధమైన
పరిచర్యంతో మహిమ కలదై ఉండును. ఆమేన్. ప్రభు ఎంత మహిమ కలదై ఉండును. ప్రభు ఆమేన్. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. అవును, ఎట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదును. ఓ శిక్షావిధి కారణమైన ఓ శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్ ఎంత అధికమైన మహిమ కనబడును కలదగును. ఓ యేసు ప్రభా, ఓ శిక్షావిధికి కారణమైన పరిచర్య ప్రభు ఆమేన్. హల్లెలూయా. మహిమ కలిగినదై నీతికి కారణమైన పరిచర్య ఓ యేసు ప్రభువా, ఎంతో అధికమైన మహిమ కలదగును. ఓ యేసు ప్రభువా, కారణమైన పరిచర్య మహిమ కలిగినదై నీతి కారణమైన పరిచర్య ఎంతో అతికమైన మహిమ కలదగును. ఓ మహిమ కలదగును. ఓ యేసు ప్రభు శిక్షావిధికి కారణమైన పరిచర్యే ఆమేన్. మహిమ కలిగినదైతే ఆమేన్. నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ధర్మశాస్త్రం పరిచర్య అంతా మహిమ గలదైతే కృత నిబంధన మహిమ కలిగిన పరిచర్య ఎంత అద్భుతంగా ఉండదు ప్రభు. మహిమ ఐశ్వర్యం ఇప్పుడు మాలో ఉన్నావు ప్రభు. మూడు మూడులో తో అనే పదము ఆత్మ సంబంధమైన సిరా జీవము గల దేవుని ఆత్మయే మూలకముగా గుర్తించుటకు ప్రకృతి ద్వారా రాయుటకు ఒకరి చేత ఉపయోగించబడినని సూచిస్తుంది. ఆత్మ రాయిని వాణిగా లేడు లేదా వ్రాయటానికి ఉపయోగించే పరికరము కూడా లేదు. బదులుగా ఆత్మ రాయుటలో సారముగా మూలకముగా పదార్థముగా ఉపయోగించబడును. జీవము గల దేవుని ఆత్మ అనగా సాక్షాత్తు జీవము గల దేవుడు కల్మ వంటి పరికరముగా లేడు కాని ఒక మూలకముగా ఉన్నాడు. దానితోనే అపోస్తులు క్రీస్తును తెలియజేసే సజీవమైన పత్రికలను రాయుటకు అంతరసముగా క్రీస్తును పరిచర్య చేయుచున్నారు. కొత్త నిబంధన యొక్క పరిచర్య అన్నది కేవలం బోధకు చెందింది కాదు. పాఠశాలలో మీ ఉపాధ్యాయులు ఎవరు మీ వ్యక్తిత్వంలోనికి ఎప్పుడునూ సారాన్ని చెక్కలేరు. సారాన్ని చెక్కలేదు. వాళ్ళు కూడా పద్ధతులు ఉపాధ్యాయులు ఎవరు మీ వ్యక్తిత్వంలోనికి ఎప్పుడునూ సారాన్ని చెక్కలేదు. వారు మీలోనికి భావనలు పెట్టారు కానీ వారు దేని యొక్క సారాన్ని మీలో నిక్షేపం చేయలేదు. అంటే పెట్టారు కానీ సారాన్ని ఎప్పుడు భావాలను చెప్పలేదు.
సారాన్ని అప్పుడు భావాలు చెప్తారు అంతేనా టీచర్లు బోర్డు మీద చెప్తా ఉంటారు ఏదేమైనా మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ టీచర్ నెంబర్ వన్ టీచర్ ఓ యేసుప్రభు ఏదేమైనా కొత్త నిబంధన పరిచయం మనకు బోధించుట కంటే అధికమైన దాన్ని చేస్తున్నది కొత్త నిబంధన పరిచయం బోధించేదానికన్నా అధికంగా చేస్తుంది ఓ అది లోపల చేస్తుంది ప్రైజ్ల అది మనల్ని లెక్కిస్తుంది చెప్పుతున్నది ఇంకా ఈ కృత నిబంధన పరిచయం మనల్ని భావనలతో పరిజ్ఞానంతో లేదా వేదాంత శాస్త్రంతో చక్కలు కానీ సారంతో నిజమైన మరియు గణనీయమైన దానితో చెప్పును కృత నిబంధన పరిచర్య ద్వారా క్రీస్తు మనలోనికి లిఖించబడి ఉన్నాడు దైవిక సారం మన వ్యక్తిత్వంలోనికి రాయబడింది మరియు సారము ఆత్మయే ఆత్మ అభిషేకించు ఆత్మ మరియు ముద్రించు ఆత్మ ఆమేన్ ఈ ఆత్మ మన హృదయాలలోను పంచకరువుగాను మునిత్రిగా కూడా ఉన్నాడు రెండో కొరింది 1:21-22 మూడో అధ్యాయములో ఈ అంతస్తమైన ఆత్మకు సంబంధించిన 5 పార్శ్వాలు ఉన్నాయి మొదటిగా ఆయన వ్రాయు ఆత్మ తరువాత ఆయన జీవోభిస్తు ఆత్మ ఆయన పరిచర్య చేయు ఆత్మ కూడా మన లోనికి క్రీస్తుకు చెందిన దానిని ఎల్లప్పుడూ పరిచర్య చేయును ఆయన మనలను బంధించే సమస్త విషయాల నుండి మనకు స్వాతంత్రం ఇచ్చు ఆత్మగా ఉన్నాడు ఆయన మనల్ని సిద్ధాంతాల బంధకము అక్షరము వ్రాతపూర్వకముగా సంకేతాలు మరియు నియ నిబంధనలు నల్ల జాబితాల నుండి ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చును ముసుకులేని ముఖముతో క్రీస్తును చేరచూచునట్లు మరియు ప్రతిఫలింపచేయునట్లు సమస్త ముసుకులను తీసివేయుట ద్వారా ఆయన మనలను విడిపించును అప్పుడు మన రూపాంతరం చెందుతున్న ఆత్మ ఆ తరువాత ఆయన రూపాంతరించు ఆత్మగా ఉన్నాడు ఈ అద్భుతమైన ఆత్మ తండ్రి యొక్క పరిపూర్ణత కూడిన క్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యాలు మనలోకి ప్రసారము చేయను బాహ్యమైన నీతి అనగా మన నీతిగా ఉండటానికి దేవుని నీతిగా క్రీస్తు మనకు అనుగ్రహించబడను మరియు నీతి పాపులమైన మనపై దేవు నీతియుక్తమైన తీర్పును తొలగిస్తుంది ఆదాము పాపం ద్వారా మనపైకి తీర్పు తెచ్చును క్రీస్తు నీతిగా ఈ తీర్పును తొలగిస్తాడు తీర్పు పాపము నుండి వస్తుంది కానీ నీతి కృప నుండి వస్తుంది కృప కూడా క్రీస్తే ఈ కుమారుని అందన్న దేవుడు మన ద్వారా ఆస్వాదించటే ఉన్నది బాహ్యమైన నీతి కృపయందు ఫలితమిస్తును మరి కృప అంతస్తమైన నీతి ఎందు ఫలితమిస్తును తెలుగు ఈ మూడు బాహ్యమైన నీతి ఈ మూడు బాహ్యమైన నీతి కృప మరి అంతస్తమైన నీతి స్వయాన్ని క్రీస్తే బాహ్యమైన నీతి అనగా క్రీస్తు మనకు అనుగ్రహించబడుట కృప అనగా క్రీస్తు మనసు ఆస్వాదించబడుట మరి అంతస్తమైన నీతి అనగా క్రీస్తు మనల నుండి బయటికి జీవించుట ఉన్నది ప్రకటన 9:8 నీతి అను మాట మన అంతస్తమైన నీతి క్రీస్తు
మనలో నుండి బయటికి జీవించుకొని సూచిస్తుంది. మన రక్షణ కొరకు మనం స్వీకరించే నీతి క్రీస్తు అన్నది బాహ్యమైనది, మరి నీతిమంతుడైన దేవుని అవసరతను తీర్చడానికి మనలకు మనకు వీలు కల్పిస్తుంది. అయితే జయించు విశ్వాసుల యొక్క నీతి అన్నది అంతస్తమైనది. ఫిలిప్పు 3:9 మరియు జయించుడి క్రీస్తు యొక్క అవసరతను తీర్చడానికి వారిని బలపరచును. మనము ఈ నీతిని కలిగి ఉండగోరితే మన అంతస్తమైన నీతి ఉండటానికి స్వయాన క్రీస్తు మనలో నుండి బయటికి జీవించుటను మనము తప్పక కలిగి ఉండాలి. ఎన్నడూ మనం వెళ్ళలేదు కూడా విషయాలే, విషయాలు ఎన్నడూ వెళ్ళలేదు మనకు తెలియదు కూడా. అవును, ఇవాళ కొంచెం కొంచెం గాంభీర్యంగా ఉన్నాయి, గాంభీర్యంగా ఉన్నాయి. అవును, మర్మయుక్తంగా ఉన్నాయి. జీవం నది వల్ల ప్రవహిస్తున్నాయి. అంతస్తమైన నీతి ఆయన మనలో నుంచి బయటికి జీవించట. అవును, నిజంగా అంతస్తమైన నీతి. బాహ్యమైన నీతి తీర్పు పాపం నుండి వస్తుందిగా, నీతి కృప నుండి వస్తుంది. కృప క్రీస్తే, అది కుమారుని దేవుడు మన ద్వారా ఆస్వాదించే అన్నది. బాహ్యమైన నీతి కృప ఎందు ఫలితం ఇచ్చింది, మరి కృప అంతస్తమైన నీతి ఎందు ఫలితం ఇచ్చింది. తుదికి ఈ మూడు, బాహ్యమైన నీతి, కృప మరియు అంతస్తమైన నీతి, సయాన్ని క్రీస్తు. బాహ్యమైన నీతి అనగా క్రీస్తు మనకు అనుగ్రహించబట్ట, కృప అనగా క్రీస్తు మన చేత ఆస్వాదించబట్ట, అంతస్తమైన నీతి అనగా మనలో నుండి బయటికి జీవించటే అన్నది. నిజంగా ఒకరింది 3:3 అనుబంధం, ఆత్మ సంబంధమైన స్థిర జీవము గల దేవుని ఆత్మయే సారంగా మూలకంగా లిఖించుటకు చెక్కుటకు లేదా రాయటకు ఒకరి చేత ఒకరు ఉపయోగించబడిని సూచిస్తుంది. ఆత్మ రాయవారిగా లేదు లేదా రాయడానికి ఉపయోగించే పరికరం కూడా లేదు, బదులుగా ఆత్మ రాయిట్లో సారముగా మూలకముగా పదార్థం ఉపయోగించబడును. ఆయన్ని పదార్థంగా స్థిరంగా ఉపయోగించబడును. జీవము గల దేవుడు ఆత్మ అనగా సాక్షాత్ జీవము గల దేవుడు కలవంటి పరికరంగా లేడు గాని ఒక మూలకంగా ఉన్నాడు. దానితో అపోస్తలు క్రీస్తుని తెలియజేసి సజీవమైన పత్రికను రాయటప్పుడు అంతరాంశంగా క్రీస్తును పరిచయం చేస్తున్నారు. కొత్త నిమిషం పరిచయం కేవలం బోధలు చెందింది కాదు, ప్రభావాలు పాఠశాలలో పిల్లలకి భావనలు తెలియపరుస్తారు కానీ వాళ్ళ ఒక సారాన్ని చెప్పలేరు, లేదా వారిని చెక్కలేరు. కానీ చెక్కేది సారం లోపలకు చెప్పేది దేవుని యొక్క జీవం కలిగిన ఆత్మయే. పాపము వస్తే కృప నీతి కృప నుండి వచ్చింది మనసు. పాపము ఆదాము ద్వారా లోకంలోకి వస్తే కృప క్రీస్తు నుండి నీతిగా మనకు వచ్చింది. నిజంగా ఆయన మనకి ఎంత గొప్పవాడు,
ఈ రోజు మళ్ళీ ఆయన చెక్కుతున్నాడు యేసు ప్రభా, ఆయన జీవోపసారం మనలోనే ఉంది. ఈ జీవోపసారము ఆది కాండంలో ఉన్న ఆత్మ లాంటి సారం కాదు, ఇది కృత నిబంధన సారం. ఇది దీనికి నరావతారం కలపబడింది, మానవ జీవనం కలపబడింది, పునరుత్థానం కలపబడింది, మరణం కలపబడింది, ఆరోహణం కలపబడింది. ఈ ప్రక్రియలన్నిటి నుంచి ప్రయాణించి పరిణితి చెందిన సహారం కలిగిన ఆత్మ ఇది. ఎక్స్పీరియన్స్ అన్ని తెలుసు ఆత్మకి. శోధించబడుతున్నావు, శోధనలోంచి ఎలా తప్పించుకోవాలి చెప్పింది. నువ్వు బాధపడుతున్నావా, దాంట్లోంచి ఎలా బయటకు రావాలి చెప్పింది. నువ్వు మరణవంతుల్లోకి వెళ్ళావా, జీవం వైపు పెడతిరగాలి చెప్పింది. ఓ నువ్వు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎలాగ వాటిని నడిపించబడాలి చెప్పింది. ఎందుకంటే అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన ఆత్మ ఇప్పుడు మనలో ఉంది సారం. ఈ సారము ఆది కాండంలో ఉన్న ఆత్మ కన్నా ఇంకా అన్ని కలపబడిన సారం ఇది. అందుకని పాత నిబంధనలో ఆ పరిచర్య అంత మహిమ గలదైతే మోషి 40 దినాల కొండ మేము మొహం చూడలేకపోతే రాను అది రాను ముఖం మీద ఉన్న మోష యొక్క వెలుగు తగ్గిపోయింది. కానీ కృత నిబంధన వెలుగు రాను పెరిగిపోతుందే. అది వచ్చి తగ్గిపోతుంది, ఇది స్టార్ట్ అయ్యి పెరిగిపోతుంది, ఇంకెంత పెరిగిపోయింది తెలియదు. కృత నిబంధన పరిచర్య ఇది, జీవప్ప మూల సారం ఇది, ఆత్మ సారము. అన్ని ప్రక్రియల్లో ప్రయాణించి మానవ జాతి అంతట్లోంచి ప్రయాణించి మనుషులు ఎలాగుంటాడో చూసి, ఎలాగ జీవిస్తాడో చూసి, మరణించి ఎలాగ తిరిగి లేకపోటాలో చెప్పి ఆరోహణం అయ్యి మనలో జీవపు సారపు ఆత్మగా వచ్చాడు ఆయన. ఇన్నిని బట్టి మనం ఎంత ధనులు, ఎంత సంతోషించాలో. ప్రభా నువ్వు ఆదికంలో ఉన్న ఆత్మగా రాలేదు కాని ప్రభా కృత నిబంధన ఆత్మగా వచ్చావు. ఎందుకొస్తే నాన్న ఆత్మగా వచ్చావు ప్రభా? అన్ని ప్రక్రియల నుంచి ప్రయాణించి పరిణితి చెంది అన్ని కలుపుకున్న జీవపు సారపు ఆత్మగా ఉన్నావు ప్రభా అని మనం ఎంతో సంతోషించాలి. ఇది మనకు అన్ని నేర్పించింది, మనల్ని చెక్కిద్ది, మనలోకి సారం మాట్లాడిద్ది, నింపిద్ది, ఆ రూపంలోకి క్రీస్తు యొక్క స్వరూపంలోకి మళ్ళీ తీసుకొచ్చింది. ఇక్కడ మిస్ అయినా ఎలుపుడు చీకట్లో కూడా వెళ్ళిపోయాడు ప్రైజ్ లా. ఇక్కడ నువ్వు ఇక్కడ మనం అందరం బిజీ మేలు అయిపోయి సరిగ్గా నింపుకోక మనం పరిపూర్ణ చెందకపోతే ఎలుపుడు చీకట్లో కూడా వెళ్ళిపెట్టదు. ఓ ప్రభా నేను ఎందుకన్నానంటే ఎలుపుడు చీకటి అనేది వాస్తవంగా అది మనం కోరుకోవట్లేదు. మన ప్రార్థన మనల్ని పరిపూర్ణం చేసుకోమని తండ్రి అని ప్రభువుని మనం కోరుకుంటున్నాం వాస్తవం అది. కానీ ఒకవేళ చెప్తున్నా అక్కడ కూడా ఈ సారం కలిగిన ఆత్మ మనం వదిలిపెట్ట చూడం బ్రదర్ బ్రదర్ కట్టేందా చూడండి. రాజేష్ బ్రదర్ చూడండి ఒకసారి కట్టేందా బ్రదర్. చూస్తాం వాళ్ళందరినీ ఆ ఎలుపుడు చీకట్లో పై తీసుకొని సారం పోసి ఇక్కడ జయించిన వాళ్ళందరూ కలుసుకొని నూతన విషయంగా మార్చబడతారు. ఇదే ఫైనల్. ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపగా స్తుతిస్తున్నాం. ఎంత కరుణా సంపన్నుడు నాయన, అది పూర్తిగా ఎరిగినట్లు కృపద ఇచ్చింది. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ సంతోషాన్ని మేము ఎంజాయ్ చేసేవారికి వచ్చేది ప్రభువా. నీ జీవోపసారం మాలో సమృద్ధిగా నాయన మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని చెక్కండి ప్రభువా,
మమ్మల్ని నిర్మించండి ప్రభువా తండ్రి. మా పాప శాపాలన్నింటిని మీరు కడిగేశారు, సముద్ర అగాధంలో పాతి పెట్టారు, అన్నాడు జ్ఞాపకం చేసుకోరు. నీ కుమారుని సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మమ్మల్ని అందరిని ప్రాణాత్మ దేహములు పూర్తిగా పరిపూర్ణం చేసి తీసుకో ప్రభా. మహిమ గల రాజ్యం, తేజవంతమైన నిజత్వమైన రాజ్యం తప్ప ఇంకేది కావాలి ప్రభా? నీ స్తోత్రాలు. దావీదు కనుక ఆయన ఆకాశం మందు నువ్వుండగా లోకంలో మాకు ఏది అక్కర్లేదు అన్నాడు ప్రభా. తండ్రి శరీరంతో ఉన్నాం గనక పూర్తిగా ఆత్మానుసారంగా నీ వైపు తిరుగుతూ మూడు భాగాలు నింపుకొని మమ్మల్ని నింపండి ప్రభా. మా ప్రార్థన ఒకటే తండ్రి, ఈ పరిస్థితుల్లో కరోనా దినాల్లో మరణకరమైన పరిస్థితుల్లో లోకం గలిబిల్లి దినాల్లో మేము ఉన్నాం ప్రభా, మమ్మల్ని పరిపూర్ణం చేసి తీసుకుందువు గాక. యేసు ప్రభా, యేసు ప్రభా. ప్రైజ్ లార్డ్ సైన్స్. ఈరోజు ఉన్నతమైన వాక్యం వచ్చింది. నిజంగా పాత నిబంధన పరిచర్యం అక్షరానుసారమైంది, కొత్త నిబంధన పరిచర్యం ఆత్మానుసారమైంది. కొత్త నిబంధనకి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇక్కడ పరిణితి చెందిన ఆత్మగా మనలో ప్రవహిస్తున్నాడు ఈ కొత్త నిబంధనలు. ఈ ఆత్మ మనల్ని ఏం చేసింది అంటే మనల్ని సరి చేసిద్ది, మనల్ని చెక్కిద్ది, మనల్ని రూపాంతరం చేసిద్ది. ఆయన మహిమలో తీసుకొచ్చే ఆత్మ కొత్త నిబంధన ఆత్మ. దీన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఆ మొదట నిబంధనము లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. మొదట నిబంధన పాత నిబంధన అక్షరానుసారమైంది. ఈ అక్షరానుసారమైంది ఆత్మానుసారంగా మార్చేదే కొత్త నిబంధన ఆత్మ. ఈ మొదటిది లోపం ఉండబట్టి రెండవది కొత్త నిబంధన రావాల్సి వచ్చింది. అయితే అపొస్తలుడు పౌలు చెప్పింది ఏంటంటే, క్రీస్తు ఆయనలోంచి జీవించాలని, క్రీస్తు ఆయనలోంచి పనిచేయాలని. ఇది కొత్త నిబంధన యొక్క ఒక క్రమము, ఒక నియమము. ఏమిటంటే క్రీస్తు ఆత్మ మనలోంచి పనిచేయటం ద్వారా మనల్ని అనేక ప్రక్రియలు కూడా తీసుకొచ్చి మనందరం ఆయన పునరుద్ధానంలో జీవించడానికి తీసుకురావాలని ఆత్మ కొత్త నిబంధన ఆత్మ చేసే డ్యూటీ ఏంటంటే మనల్ని సరి చేసిద్ది, మన క్రమీకరణ చేసిద్ది, మనం రూపాంతరించి పని చేసిద్ది ఈ ఆత్మ. దీన్ని ఒకసారి చూద్దాం. రోమా 8వ అధ్యాయం 2వ వచనం. యువమిత్తు ఆత్మ యొక్క నియమము ఆమేన్ పాప మరణముల విషయమును అనబడి నిన్న నన్ను విడిపించును. చాలమ్మా, ఈ నియమం ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తుంది, మనల్ని చెక్కుతుంది, ఓ పక్క మనల్ని చంపుతుంది, ఓ పక్క జీవాన్ని మనకిస్తుంది, మనల్ని ఎదిగింపజేస్తుంది, మన దేవుళ్ళు దినదినం ఎదిగింపజేసేది చేస్తుంది, ఓ పక్కన సరి చేస్తుంది, చెక్కుతుంది, ఒక పక్క జీవాన్ని మనలోకి సప్లై చేస్తుంది. ఇది కొత్త నిబంధనల యొక్క ఆత్మ. అయితే పాత నిబంధనల ఆత్మ వేరు, ఈ కొత్త నిబంధనలో ఆత్మ. పాత నిబంధనలు ఆత్మ వాళ్ళు పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత, కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే ఆత్మ పర్మనెంట్ గా మనలోనే స్థిరంగా నిలబడిపోతుంది. అంటే ఈ ఆత్మ వల్ల మనకు వివేచన, జ్ఞానం, ఆయన పుట్టిన ఎదగటానికి ఇవన్నీ ఆత్మ మనకు నేర్పించిన దినం. మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆత్మకి మనం అనుసరిస్తామో ఆత్మ మనలోంచి అది ప్రవహిస్తుంది. ఓ యేసు ప్రభా, మనలోంచి ఆయన సారం జీవం ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని ఒకసారి చూద్దాం. ఓ యేసు ప్రభా, 2వ కొరింథీయుల 4వ అధ్యాయం 10వ వచనం చదువుమా 12 దాకా.
యేసు ప్రభువా. సిస్టర్ ఉండాలమ్మా. చెప్పండి. 2 కొరింథీ 4:10-12. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోగుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. చాలమ్మా. ఆ ఆత్మ నీవ ఏం చేసింది? పౌల్లోంచి ప్రవహించింది. పౌల్లోంచి ప్రవహించడం ద్వారా అనేకులు మార్చబడ్డారు. ఈ నియమంగా ఉంది. ఎవరో పౌల్లో కానీ మనలో కూడా ఉంది నియమం. అయితే ఈ శరీరమందు, ఈ మాతృ శరీరమందు క్రీస్తే ప్రత్యక్షపరచబడాలి. క్రీస్తే జీవించాలంటే ముందు మనం మరణించాలి. మనం మరణించినప్పుడు మాత్రమే క్రీస్తు స్వేచ్ఛగా మనలోంచి ప్రవహిస్తుంది. ఆయన జీవం ప్రవహించింది. ఈ ప్రవహించడానికి ముందు మనకు అనేక మనలో ఉన్నాయన్నిటిని చెక్కింది. అలాగే ఒకరు విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడును. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఒకని అవిధేయత అంటే ఆదాం, ఆదాం చేసిన అవిధేయత వలన పాత నిబంధన అక్షరానుసారమైంది. అవిధేయత వలన ఆత్మానుసారంగా రావాలంటే రెండో మనుషుడు యేసు ప్రభువారు ఆత్మానుసారంగా రావటం వలన అక్షరానుసారమైంది, కొట్టివేయబడింది. రెండోది యేసు ప్రభువారు కొత్త నిబంధనగా రావటం వలన ఆత్మానుసారంగా మనల్ని జీవింపజేసింది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మను అనుసరించి నడుచుకున్నటమే, ఆత్మకి సహకరించటమే. మనలో ఎంతో గొప్పదైన ఆత్మగా ఉన్న దేవుణ్ణి మనలోంచి ప్రవహించేటట్టు చేయటమే. దీనికి మన సహకారం కావాలి. ఆత్మకి మన సహకారం కావాలి. స్వేచ్ఛగా ఫ్రీగా చెల్లించాలంటే మనం ఆత్మనే అనుకరించేవారిగా ఉండాలి, ఆత్మకి సహకరించేవారిగా ఉండాలి. ఓ యేసు ప్రభువా. ఇంకా ఒక్క వచనంతో మనం ముగించుకుందాం. ఫిలిప్పీ 1:19-20. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే పాము మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగులు ఆపేక్షించుచు. చాలు చాలమ్మా. అది అపొస్తలుడు పౌలు చేశాడు. ఆయనలో ఉన్న ఆత్మ నియమాన్ని పనిచేసేట్లు చేసుకున్నాడు. ఆయన ఆత్మ నియమం ప్రవహించింది. ప్రవహించే సావమూలంగానే ప్రతికు మూలంగా సరే క్రీస్తుని నా శరీరం అని కనపరచుకోవడాలి. అంటే ఆత్మ నియమానికి లోబడ్డాడు. ఆత్మ ఆయనలో ఫ్రీగా చెల్లించింది. దీనివల్ల ఏం జరిగిందంటే అనేకులు మార్చబడ్డాడు, అనేకులు దేవుని తట్టు తిరిగారు. ఓ యేసు ప్రభువా. మనలోంచి క్రీస్తు ప్రవహించేటట్టు చేయటమే కొత్త నిబంధన యొక్క రూలు. ఏదో ఇందా బ్రదర్ చెప్పినట్టు బోర్డు మీద అక్షరానుసారం అయింది కాదు. ఆ అక్షరానుసారం ఏంటంటే మనలోకి రావాలి. మనలోకి చెక్కబడినప్పుడు మాత్రమే ఆ నియమంగా మనలోంచి పనిచేసింది. ప్రైజ్లు హల్లెలూయా. పంచుకున్నాము. ఓ యేసు ప్రభువా, ఇక్కడ నాకు బాగా తాకబడింది. అక్షరము కాదు గాని ఆత్మయే జీవింపజేస్తున్నది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేస్తుంది.
ఈ ఆత్మ అనే పదము ఇది జీవము గల దేవుని ఆత్మయే. ఈ ఆత్మ అన్నది ఇది రాయటలో ఇది ఈ ఆత్మ మనకి సారముగాను ఒక మూలకముగాను మన పదార్థముగాను మన లోనికి వచ్చి జీవము గల దేవుని యొక్క ఆత్మ అంటే సాక్షాత్తు జీవము గల దేవుని ఆత్మయే మన లోనికి వస్తుంది. కాబట్టి ఈ ఈ సాక్షాత్తు జీవం ఇది ఒక పరికరముగా లేదు. ఈ ఆత్మ ఈ సారం అన్నది ఒక కలము ఒక పెన్సిల్ లాంటిది కాదు. ఈ ఇది ఒక మూలకముగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దైవిక సారము మన వ్యక్తిత్వంలోనికి వచ్చినప్పుడే ఈ సారము ఆ సారము యొక్క ఆత్మే మనలోనికి వస్తుంది. ఈ ఆత్మ అనేక హృదయాలుగా అనేక రకాలుగా ఉన్నాయి. అభిషేకించే ఆత్మ, మరి ముద్రించే ఆత్మ, మరి సంచకరువుగా వచ్చే ఆత్మ అన్నాడు. ఇక్కడ ఆయన జీవము ఆత్మగా మనలోనికి వచ్చి మరి మన ఎల్లప్పుడూ పరిచేది ఆత్మగా మనల్ని వెంబడిస్తుంది. అందుకే ఇక్కడ మనము ముసుకులేని ముఖముతో మనము క్రీస్తును చివర చూసినట్లయితే మనం అనుదినము ప్రతిఫలింపజేస్తూ ఆ ముసుకుని చూసిన ద్వారా మనము రూపాంతరం చెందుతున్న ఆత్మను మనం పొందుకుంటాము. ఆ ముసుకున్నప్పుడు మనం రూపాంతరం చెందమన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే ఆదాము పాపము ద్వారా మనపై దీక్ష తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు నీతి కృప నుండే వస్తుంది అన్నాడు. ఈ కృప అన్నది క్రీస్తు అయి ఉన్నది. ఇక్కడ కుమారుని ద్వారా దేవుడు మరి మనందరి ద్వారా మనం ఆయన ఆస్వాదించాలి. ఇక్కడ ఈ అంతస్తమైన నీతి అన్నాడు. ఈ అంతస్తమైన నీతి స్వయాన క్రీస్తు. మరి ఇక్కడ మన ఆ క్రీస్తును అనుదినము దినదినము ఆస్వాదించాలి. అందుకే ఆయన ఆత్మగా అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నాము. కాబట్టి ఈ ఆత్మ అనేకులను సంపాదించుకుని మనకి ఆ ఆత్మ మనకు మన మధ్య స్వాస్థ్యముగాను మరి సంచకరువుగాను ఉన్నాడు. ముద్రించబడిన ఆత్మగా ఉన్నాడు, మరి సంచకరువుగా ఆత్మగా ఉన్నాడు. కాబట్టి అనుదినము దినదినము ఈ జీవాన్ని ఈ ఆత్మను మన సారముగా మన లోనికి తీసుకుంటే అది మనల్ని బ్రతికిస్తుంది. మరి జీవమిత్తు ఆత్మగా మన లోనికి వచ్చి అనేకులను మరి అనేకులను దేవుని వైపు తిప్పుకుంటుంది. కాబట్టి దినదినము అనుదినము వాక్యాన్ని తాకుతూ ఆ జీవమిత్తు ఆత్మ మనందరికీ దయచేయును గాక. చెప్పండి చెప్పండి. ఎన్నయ్య పంచుకుంటే పంచుకోండి అమ్మా సిస్టర్స్. మీరు పంచుకోండి బ్రదర్ రాజేష్ బ్రదర్. అక్షరం కన్నా ఆత్మ చాలా గొప్పది అని ఇవాళ నాకు అర్థమైంది. నాకు తగ్గింది అక్షరార్థంగా పొందుకున్న వారే పాత నిబంధనలో ఉన్న పరిస్థితులు సర్దుకేలు వారు జనాల కన్నా వారు అన్నిల కన్నా దూరంగా ఉంటారు. వాళ్ళు దూరంగా ఉండటం చాలా గొప్పగా టీవీగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అట్లా ఉంటే అసలు ఆయన మూలకంగా పుట్టిన వాళ్ళం మనం. దీన్ని ఒక ఉదాహరణగా నాకు ఇట్లా చెప్పాలనిపించింది. అదేంటి అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి రాయిసిన ఆ పత్రాన్ని తీసుకొని వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేకపోవచ్చు, అయితే ఆయన రాశాడు పత్రం, ఈ పత్రంలో నాకు ఆస్తి రాశాడు కాబట్టి చూడండి అని చెప్పి ఇచ్చినప్పుడు వారికి ఇస్తారు. ఎందుకంటే వారు దానికి హక్కుదారులు, రాశాడు కాబట్టి ఆ రాతకి విలువ ఉంది. అయితే సొంత బిడ్డలో వచ్చారు. ఇప్పుడు బిడ్డలో వచ్చి ఇదిగోండి మా నాన్నగారు చనిపోయింది, ఆల్రెడీ మాకు రాశాడు, రెండవది మేము ఆయన బిడ్డలమై ఉన్నామని సర్టిఫికెట్లు తెచ్చి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఎవరికి ఇస్తారు? ఖచ్చితంగా సొంత బిడ్డలకు ఇస్తారు. ఆయన మూలకంగా పుట్టిన వారికే ఇస్తారు. ఆయన మూలకంగా పుట్టిన వాళ్ళం మనం. ఆయన మూలకంగా పుట్టిన వాళ్ళం మనం. వాళ్ళు ఏదో రాతల ద్వారా తీసుకొని వచ్చిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని మీద ఆధారపడిన వాళ్ళు, పాత కాలంలో ఉన్న లేకపోతే యూదా మతాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్న శారీరక సంబంధమైన ఇస్రాయల్. ఆ ఇస్రాయల్కి ఈ ఇస్రాయల్కి వ్యత్యాసం అంత ఉంది. నాకైతే అదే అనిపించింది,
ఆత్మ మనల్ని వేరు చేస్తుంది. అక్షరం దేవుని ఇజ్రాయేల్, మనం దేవుని ఇజ్రాయేల్, మనము దేవుని ఇజ్రాయేల్, వాళ్ళు బాహ్యమైన ఇజ్రాయేల్, అది మా వాళ్ళ సంబంధమైన ఇజ్రాయేల్. వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మాకు ఇదిగో రాసి ఇచ్చాడు, ఇదిగో మాదే ధర్మశాస్త్రం ఉంది అని అంటున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన ఆయన బిడ్డలం మేము అని చెప్తున్నాం మనం. వాళ్ళ కాపాడుకోవడానికి దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేశారు, అది వాళ్ళు చంపేశారు, వాళ్ళు చంపేశారు. మనలో మనలో ఇవాళ బతుకుతున్నాడు ఆయన. వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వాళ్ళకి మనకి అంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉంది ధర్మశాస్త్రం, అంటే వాక్యం మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర కేవలం అదే ఉంది, వాళ్ళు ఆయన మూలకం లేదు. అందుకనే ప్రభు గారు ఒక చోట సువార్త చెప్పడానికి వెళ్తే ఈ శిష్యులు అందరూ కూడా అక్కడ వారిని లోపలికి కూడా రానియరు. రానియినప్పుడు వారు కోప్పడి ఈ ఉరిమిడి సహోదరులు అంటారు, పైనుంచి ఆకాశం నుంచి మరి ప్రభు ఒక వెలుగున్నది ఉరుముల్ని కురిపించి మొత్తాన్ని నాశనం చేయి ప్రభు అన్నప్పుడు అగ్ని కురిపించి, మీలో ఉన్న ఆత్మ ఎటువంటిదో మీరు ఎరగారు అంటారు. ఎందుకని ఆ దినాన వారిలో ఎటువంటి ఆత్మ ఉంది, ఎటువంటి ఆత్మ ఉందంటే మానవ ఆత్మ మాత్రమే ఉంది. ఆ మానవ ఆత్మ ఎటువంటి ఆత్మ, ఆ మానవ ఆత్మ మరణించిన ఆత్మ, తిరుగుబాటు చేసిన ఆత్మ, అది దేవుడు లేని ఆత్మ, దాంట్లో స్వయము స్వాభావిక జీవాలు ఉన్న ఆత్మ. ఇవాళ దేవుడు లేకుండా ధర్మశాస్త్రాన్నే పట్టుకొని వెళ్తున్న వారు కోకలు అండి చాలా మంది ఉన్నారు. వారందరూ దీనికి సంబంధించి, ఈ కోవకు సంబంధించిన వారే. మనము వేరు, మనం వేరు. ఎందుకనంటే ఆయన వాక్యము మన చేతిలో ఉంది, ఆయన మూలకమైన ఆత్మ మన చేతిలో ఉంది. ఆత్మే ఆయన మూలంగా మనం పుట్టాము మనం అసలుకి. ఇది వాళ్ళు లేనిది, ఆ గొప్పదన్యత మనకిచ్చాడు దేవుడు. అందుకని వారికన్నా మనం చాలా శ్రేష్ఠులు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన, నీ మూలకంగా మేము పుట్టి ఉన్నాం ప్రభా. దేవా ఇవాళ మాలో ఉన్నది నా తండ్రి జీవం అయి ఉన్నదని ప్రభా మేము మర్చిపోకుండా సహాయం చేయండి. మేము ఆత్మ మూలంగా జన్మించి ఉన్నాం, అక్షరార్థంగా ఉన్నవారే వారు అట్లా ఉన్నారు. దేవా ఆ అక్షరార్థము చంపివేసిద్ది ప్రభా, ఆత్మయే బ్రతికిస్తుంది. ఇవాళ మీరు మాలో ఉండి మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభా. వారు అక్షరార్థంగా ఎంత చేద్దామన్నా ప్రభా వారు మరణాన్నే తెచ్చుకుంటున్నారు, మరణాన్ని తెచ్చుకుంటున్నారు ప్రభా. ఈ వాస్తవాన్ని గ్రహిస్తూ మేము ముందుకు ఎట్లా నడవాలో మాకు నేర్పుతారని, ఆత్మీయంగా బలపరిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రభా నీకు వందనాలు నాయన, ప్రభా నీకే స్తోత్రాలు. ఆత్మకి అస్త్రమును చంపును గాని ఆత్మ జీవంపు చేయను. ఆ జీవంపు చేసి ఆత్మ మా అందరిలో ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభా నీకు వందనాలు. అయ్యా ఆత్మే మాకు నా ఆత్మలో పనిచేయాలి నువ్వు ప్రభా, మాత్రమే నువ్వు ఉండాలి మాలో నువ్వు ఉండాలి ప్రభా నీకే స్తోత్రాలు నాయన. ఓ యేసు మా ప్రభా, ఉదయ కాలం ఏమంటున్న వాక్యం ద్వారా మేము జీవము కలిగి ఈనాడు మీ ముందర నిలబడి ప్రభా మమ్మల్ని ఎంచుకుని మీరు మాకు మీ ప్రార్థనలో ఏకీభవించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. కృపగల దేవుడు కాబట్టి నాయన మీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి నాయన, మళ్ళీ తండ్రి మళ్ళీ కొత్త వైరస్ కూడా వస్తుందంట ప్రభా, ఆ దాన్ని గురించి కూడా మీరు కాచి కాపాడే దేవుడు గనుక మీకు వందనాలు స్తోత్రములు అయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా, మీ పాదాల ముందు పెడుతున్నాం యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు అయ్యా. కరుణించి దీవించి ఆశీర్వదించి ఇంకా తెలియని ఎన్నో తెలియపరిచే భాగ్యం మాకు దయచేయమని, మీ కృప మీ కాపుదల దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అవును దేవా, అక్షరము కాదు గాని ఆత్మనే జీవింపజేసినందుకు వందనాలు దేవా. ఆత్మ మన లోనికి వచ్చి ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు.
దేవా ఆత్మ ఒక మూలకముగాను ఒక సారముగాను ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. ఆత్మగా మాలోనికి వచ్చి మమ్మల్ని ముద్రించి ఆత్మగా చేసినందుకు వందనాలు దేవా. దినదినము దేవా నీ వాక్యముతో మమ్మల్ని సాగుతూ ప్రభా, మేమందరము దేవా ముసుకులేని ముఖముతో ప్రతిఫలింపజేస్తున్నప్పుడు ప్రభా, మేము రూపాంతరం చెందుతున్న ఆత్మతో మేమందరము చూడండి కాక. అవును ప్రభా, సహాయం చేయండి. రూపాంతరించి ఆత్మగా మాలో ఉన్నందుకు వందనాలు ప్రభా. అతని బంధువులు ఆత్మ ఎవరిలో లేదు, లేకపోగా సారం కూడా లేదు. కొత్త నిబంధనలు అయితే మాలో ఉన్నావు, మాలో నాయన నీ సారాన్ని నీ యొక్క జీవాన్ని నీ మూలకాన్ని మాలో ఉంచినందుకు వందనాలు. అందుకే కృత నిబంధన పరిచర్య ఎంతో మహిమ కలిగింది, గొప్ప ప్రకాశించేది ప్రభా. ప్రకాశించే దాంట్లో మా మమ్మల్ని నుంచి మాలో మీరుండి మమ్మల్ని చెక్కుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని అందరిని బలపరిచి స్థిరపరిచి నీ కృపలు ఆశీర్వదించండి ప్రభా. అవును అయ్యా, నీ కృపలో కాయండి కాయండి ప్రభా. ప్రభా అనుదిన మీరు సూటిగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని చెక్కుతూ మమ్మల్ని సరి చేస్తున్నందుకు వందాలి ప్రభా. ఆత్మ నియమంగా మాలో ప్రవహిస్తున్నందుకు వందాలి ప్రభా. అయ్యా మమ్మల్ని ఆత్మ నియమంగా ఉన్నప్పుడు పాప మరణం నుంచి విడిపించింది ప్రభా. అయ్యా మీరు ఆత్మగా అభిషేకంగా మాలో ఉన్నందుకు వందాలి. అయ్యా అనుదిన సూటిగా వాక్యంతో మమ్మల్ని మాట్లాడుతూ మాతో పోషిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా శంకర్లాల్సి మోతి భద్ర కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. వాళ్ళ అమ్మగారిని బట్టి, వాళ్ళ నాన్నగారిని బట్టి, వాళ్ళ చెల్లాయిని బట్టి, వాళ్ళ బామ్మర్తులను బట్టి కూడా స్తుతి యాగం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా కుటుంబంలో ఏదైతే రక్షణ లేదో రక్షణ దయచేయండి ప్రభా. అదేవిధంగా భద్ర కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. వాళ్ళ కార్యాలు సహకారం బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతి యాగం చెల్లించుకున్నాం ప్రభా. అదేవిధంగా లమీల శత్రు కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో రక్షణ దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా అఖిల్ బ్రదర్ని అగస్త్యని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. యవనస్తులు ప్రభా నీకు నీకు పట్టబడతానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా రాజేష్ బ్రదర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభా. సాటి అయిన సహకారాన్ని ఇచ్చిన మామగారిని బట్టి బామ్మర్దులను బట్టి కూడా సుత్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. అక్కడ స్థానిక సంఘంలో ఉన్న పరిస్థితులందరినీ పేరు పేరుని మీ అత్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. శేఖర్ బ్రదర్ని, రాజాబాబు బ్రదర్ కుటుంబాన్ని కూడా మీ అత్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. అయ్యా స్థానిక సంఘంలో ఉన్న పరిస్థితులందరినీ ప్రభా, ఎవరికైతే రక్షణ లేదు రక్షణ తీసుకుంటా అన్నారు ప్రభా, రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా బాప్తిస్మం తీసుకుంటాను చెట్టు కూడా అరేంజ్మెంట్ చేయండి ప్రభా. అదే పరిస్థితుల్లో ఉండడానికి కూడా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా రాజేంద్ర ప్రభా వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లాయిని, వాళ్ళ బావగారిని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ మరదల సురేఖని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా. రక్షణ దయచేయండి ప్రభా. అదేవిధంగా చేసిన పరిచయంలో కేడీపేట, కాకరపాడు, నర్సీపట్నం, వాళ్ళ రాజమండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా మీరు అనేక దేశాలు అనేక గ్రామాలు వ్యాప్తి చెందాలి ప్రభా. ఈ ఎంత దినాల్లో ప్రభా అనేకులు నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి ప్రభా. అదే నలపాళ్ళ మీటింగ్లు కూడా ఏర్పరచబడతానని సహాయం చేయండి ప్రభా. అయ్యో వారి ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా బేతస్ పనులు ఉన్న పొలాలు స్థలాలు కూడా ప్రభా నీ చిత్తం అయితే న్యాయపరంగా రావడానికి సహాయం చేయండి ప్రభా. అదే పొత్తూరు గ్రామంలో ఉన్న యశ్వంత కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. వాళ్ళు కూతురు, కొడుకు, అల్లుడు అందరిని బట్టి, వాళ్ళ అమ్మకారిని బట్టి, వాళ్ళ భార్యను బట్టి, అందరిని బట్టి సూచ్యాగం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా సంఘ జీవన పరిస్థితులు అందరిని ప్రభా పేరు పేరుని మీ అత్తలకు అప్పచెబుతున్నాం ప్రభా. అయ్యా ఎవరికైతే రక్షణ గురించి అనుచున్నా ప్రార్థిస్తున్నాం వాళ్ళందరినీ మీ అత్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. పొన్నూరు ఉప్రపాలు మరి ఉప్రపాలు ఉన్న కుటుంబాలు కూడా మీ అత్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా సిరిపురం, విశ్వపాలెం, తురకపాలెం ముప్పాలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా నీ చెట్టు తినటానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా నాగేని, వెంకటేశ్వరుని, రమేష్ని, బాబుని కూడా మీ అత్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మరి పుత్తూరులో స్థానిక సంఘంలో ప్రభా ఏమైతే వసతులు లేవో ప్రభా అది నాపరా వేయటానికి, మరి తలుపు దర్వాజు పడటానికి, ఫ్లోరింగ్ రావటానికి కూడా మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా బెంగళూరు ఉన్న స్థలం కూడా అమ్మబడటానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా సహోదరు చేస్తున్న పరిచర్ అంతట్లో ప్రభా ముందు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి విజయరాజు భద్ర కుటుంబంలో
విజయరాజు భద్ర కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, సతీష్ భద్ర కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, అదేవిధంగా సుబాని భద్ర కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, సిటీ ప్రజల కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, దుర్గారావు ప్రజల కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, జీవానంద ప్రజల కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా అయ్యా, అదేవిధంగా చెన్నై ప్రజల కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో రక్షణ దయచేయండి ప్రభా, అదేవిధంగా ప్రభా అల్పుడైన నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రుచులు యశ్వంతుని అశోకుని శారమ్మని జ్ఞాపకం చేసుకుని ప్రభా, శోభాన సిస్టర్ని ఎస్టీ రాని కుటుంబం విజయలక్ష్మి సిస్టర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మహిమ సిస్టర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, త్రివేణి సిస్టర్ని నవీన్ రెడ్డిని శ్రీమూర్తి భద్ర కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అదేవిధంగా ప్రభా నర్సీపట్నం ఉన్న సాల్మన్ భద్ర కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అయ్యా వాళ్ళ కుమార్తె వాళ్ళ అల్లుడు వాళ్ళ అత్తగారి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కరోనాతో బాధపడుతున్నారు ప్రభా, సహాయం చేయండి ప్రభా, వాళ్ళని స్వస్థపరచబడతానని సహాయం చేయండి ప్రభా, అదేవిధంగా అపోలో ఉన్న కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, బెంజమిన్ మానస సిస్టర్ని పావన సిస్టర్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, రామారా భద్ర వాళ్ళ కుమార్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, అజయ్ ప్రత నిఖితాన్ని పావని ప్రభా సిస్టర్ని విష్ణు ప్రతని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, మీరావాణి సుబానిని నస్మాని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, అదేవిధంగా ప్రభా మరి అదేవిధంగా రాజు సింగ్ భద్ర కుటుంబాన్ని కూడా మీకు హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, ఆదిలక్ష్మి శిష్య కుటుంబాన్ని కూడా మీ పాదసన్నిధిలో పెడుతున్నాం ప్రభా, అదేవిధంగా మోజేసి భద్రని సుజమా భద్ర కుటుంబాన్ని కుమార్ భద్ర కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, అదేవిధంగా గోపి భద్ర గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా, అయ్యా పూర్తి స్వస్థత రావడానికి సహాయం చేయండి ప్రభా, అదే విధంగా వివాహం విషయాన్ని కూడా మీరే సహాయం చేయండి, అదే వెంకటరామన్న సిస్టర్ గురించి కూడా భారం కలిగి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా, అయ్యా మీ అందరం సంఘం అందరం భారం కలిగి ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమని అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం ప్రభా, అదేవిధంగా పావన సిస్టర్ రామకోటం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయ్యా కట్టిలో గడ్డిపోలో ఆశీర్వాదం భద్ర కుటుంబాన్ని కూడా పూర్తి స్వస్థత రావడానికి సహాయం చేయండి ప్రభా, అయ్యా అందరి గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా, మీ నామానికి మహిమలో గంటలు ప్రభా.